మీడియాకు పెడితేనో షో చేస్తే కాదు కదా పార్టీని బలపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలపైన చర్చిస్తున్నారు పోరాడుతున్నారు ఇంకా ఏం కావాలండి ఇంకేం కావాలి ఆయనకి చెప్పండి ప్రజలకి ఏం కావాలి ఈరోజు బర్నింగ్ ఇష్యూస్ మీద ఆయన పోరాడుతున్నారు ఆయన బయటకు వస్తే మీకెందుకు భయం జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాబు గారు బయటకు వస్తే ఎందుకు వైసీపీ వాళ్ళకి భయం చెప్పండి భయపడుతున్నారు ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతున్నారు పెట్టమన్నట్టు ప్రెస్ మీట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు పాదయాత్రలో మీరు కూడా వెళ్తారా ఖచ్చితంగా వెళ్తాం లక్షలాది మంది కార్యకర్తలు లక్షలాది మంది యూత్ వస్తారు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఎప్పుడా ఉన్నారు అధినాయకుడు ఎమ్మడి వెళ్తారా ఇట్లా యువనాయకుడు ఎమ్మడి వెళ్తారా అధినాయకుడు కూడా పాదయాత్ర ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎక్కడ పెడితే అక్కడ వెళ్తాం సార్ అధినాయకుడు గారు బస్ రూట్ అంటున్నారు బస్ యాత్ర అంటున్నారు లోకేష్ బాబు గారు పాదయాత్ర అంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు మీరు పాదయాత్ర మీ అనంతపురం నుంచి తిరుపతికి వేసినట్టున్నారు మళ్ళీ ఇంకొక పాదయాత్ర కూడా చేయాలని చెప్పేసి అనుకుంటాను ఇప్పుడు లోకేష్ గారు గారితో పాటు పాదయాత్ర చేయాలనుకుంటాను ఏంటి ఈ పాదయాత్రలు పర్వం పెద్ద ఎత్తున పాదయాత్ర నేను పర్సనల్ గా చేశాను నాకు ఇంకో మొక్కు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత కూడా మా పెన్నుగొండ నియోజకవర్గం నుంచి కూడా నేను తిరుపతికి పాదయాత్ర వెళ్ళి నా తలలీలాలు కూడా సమర్పించాలని కూడా వెంకటేశ్వర స్వామి మొక్కున్న ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీరు బాగుండాలంట కదా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి నేనే సార్ నేను బాగున్నా నాకు నేను బానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ పదాలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుంటే మేము బాగుండాలి అంటారు బాగాలేరు ఎక్కడ బాగున్నారు బాదుడే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం లేదు సంక్షేమ పథకాలు అంటూ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిండి పీడించి ఆయన జే ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకుంటున్నాడు పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు పర్వం నడుస్తుంది అక్క షర్మిలక్క గారు అయితే ఏంటి తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ గారు అయితే ఏంటి విషారాధన్ మహారాజ్ గారు అయితే ఏంటి ఇట్లా పలువురు బండి సంజయ్ గారు నిన్నటి వరకు పాదయాత్ర చేయడం జరిగింది రేపు మీ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఒకసారి ఒకరు బస్సు యాత్ర ఒకరు పాదయాత్ర సవితమ్మ గారు కూడా మళ్ళీ పాదయాత్ర అని చెప్పేసి ఏంటక్క ఈ పాదయాత్రలు అసలు చేయాలి కదా బ్రహ్మాండంగా ఉన్నాం మా లోకేష్ బాబు గారు కూడా బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫిట్ గా ఉన్నారు సమస్యలు లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్యాలెస్ ప్రజల కోసం ప్రజల్లో ఇంకా ఏం సమస్యలు జరుగుతున్నాయి ఏంటి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాలని మా యువనానికి పాదయాత్ర మొదలు పెడుతున్నారు సరే మా ఆరోగ్యం కోసం అధికారం కోసం కాదు ప్రజల సుభిక్షం కొరకు మాత్రమే పాదయాత్రల పరమే ఉంటుంది అది మేమైనా ఇంకొకరైనా మేమైతే ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తాము ఉంటుంది నా మళ్ళీ వ్యక్తిగతంగా కూడా ఒక అనుకుంటాను ముక్కు ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పెనుగొండ నుంచి తిరుపతికి నా కార్యకర్తలతో వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి తలనీళ్ళు ఇచ్చాలని చెప్పేసి అలాగే లోకేష్ గారు ఒకవేళ పాదయాత్ర ప్రారంభిస్తే ఆ పాదయాత్రలో మొదటి రోజు నుంచి చివరి వరకు నేను ఉంటా అని చెప్పేసి సైతమ్మ గారు చెప్పొచ్చు నమస్కారం